రైట్. తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలు చేసింది ప్రభుత్వం. రైతుల ఖాతాలోకి రుణమాఫీ నిధులు జమలయ్యాయి. రైతులకు 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేసింది సర్కార్. 11,50,000 మంది రైతుల ఖాతాలోకి నిధులు జమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పటానికి పాలాభిషేకం కూడా చేస్తున్నారు. టపాసులు కాలుస్తూ వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, అక్షయ, ఈ రైతు రుణమాఫీతో రైతుల్లో ఒక సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయి. ఇక్కడ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రైతు వేదికల్లో రైతులు ఈ రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా సంబరాలు అనేవి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం మానకొండూరు రైతు వేదిక వద్ద ఉన్నాం. మానకొండూరు రైతు వేదికలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇక్కడ రైతులు సంబరాలు అయితే చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారో వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించి ఇక్కడ ప్రత్యక్షంగా ఎమ్మెల్యే రైతులు వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం వీక్షించారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం రుణమాఫీకి సంబంధించి. సార్, రుణమాఫీ అనేది జరిగింది రైతుల సమక్షంలో, ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు రైతు రుణమాఫీ రైతులకు మేము ఏదైతే 6 మే 2022 రాహుల్ గాంధీ గారు ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీని ఈరోజు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా నిలబడడం, రైతులు కూడా మమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుందన్న ఉద్దేశంతో ఈరోజు నిజంగా కూడా కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రైతులు భరోసా ఉంచినారు, తప్పకుండా రైతు రుణమాఫీ చేస్తారు వాళ్ళు. ఏది ఏమైనా చాలా చిలోక్తులు విమర్శలు ఎన్ని చేసినా కాంగ్రెస్ మొక్కవోని ధైర్యంతో ఈరోజు రుణమాఫీని చేయడం జరిగింది. ఈ రుణమాఫీ 100,000 రూపాయలలోపు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఒక్కరోజులో 150,000 31 జూలై లోపల చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 15 జూలై లోపల 15 ఆగస్ట్ లోపల 200,000 రూపాయలు చేస్తూ ఉన్నారు. రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం, వరంగల్ డిక్లరేషన్ను అమల్లోకి తీసుకొస్తున్నాం. కొంతమంది రైతులు కూడా ఇక్కడ ఉన్నారు, ఆ రైతులను అడిగి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. రుణమాఫీ మీకు ఎంత అయింది? నాకు దాదాపుగా 90,000 నుంచి 92,000 దాకా అయింది. మాది మానకొండూరు నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా. నా పేరు మొహమ్మద్ సత్తార్, మాది వెళ్ళి. నేను 2022 ఫిబ్రవరి లోన్ తీసుకున్నా. ఎప్పుడు 2023 మెసేజ్ వచ్చిందనే సార్ వచ్చింది. 22లో తీసుకున్నా, పంట పొలానికి పెట్టుకున్నా. 2 ఎకరాల పత్తి వేసినాం, 3 ఎకరాల పొలం పెట్టుకున్నాం. ఆ పత్తి పైసలు, ఆ వడ్ల పైసలు వచ్చినాయి. పెట్టుబడికి బిడ్డలగ్గం చేసిన, అయ్యో ఇప్పుడు బిడ్డలగ్గం చేసిన కదా మళ్ళీ వ్యవసాయం చేద్దామంటే ఎట్లా? నాకు మరి పెట్టుబడి లేదు కదా అంటే దేవుని లెక్క ఆ యొక్క రేవంత్ రెడ్డి గారు మా రుణమాఫీ చేసి మాకు రైతుల సంబరాల్లో కళ్ళల్లో ఆనంద బాష్పాలే వస్తున్నాయి, కానీ మాకు వేరే లేదు. రైతు అంటే మొక్కవోని ధైర్యంతో ఈ యొక్క దేశానికి అన్నం పెట్టేవాడే, కానీ అసహించుకునేవాడు కాదు అనే విధంగా రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన గౌరవానికి, మాకు ఇచ్చిన ప్రతిఫలానికి మేము సర్వదాతనికి కృతజ్ఞత తెలుపుతూ జై కాంగ్రెస్. ఏకకాలంలో రుణమాఫీ జరగడం పట్ల రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇంకొక రైతు ఉన్నారు బాపు, ఎక్కడి నుంచి వచ్చినవి? నేను దుద్దినపల్లి, గట్టుదినపల్లి. నా పేరు గట్టు. పేరు గొడిసాల రాజయ్య. నా పేరు. ఎంత అయింది రుణమాఫీ? నాకు 45,000 రుణమాఫీ. 45,000. ఇంతకుముందు ఎంత తీసుకున్నావు? ఇంతకుముందు 30,000 తీసుకున్నా, ఇప్పుడు 45,000 తీసుకున్నా. 45,000 తీసుకున్నా, హ్యాపీ వెరీ. ఏ మాటలే మాఫ్ అయిందా? వడ్డీ కూడా మాఫ్ అయిందా? వడ్డీ అసలు రెండు కలిపే మాఫ్ అయినాయి. మాఫ్ అయింది. ఎట్లా అనిపిస్తుంది రుణమాఫీ ఒక్కోసారి జరగడం? వెరీ హ్యాపీ, సంతోషం. మాటల్లో చెప్పడం కంటే వెరీ సంతోషంగా ఉన్నది మొత్తానికి అయితే. సంతోషం. రుణమాఫీ అంటే విడతల వారిగా జరిగేది గతంలో, ఇప్పుడు రుణమాఫీ ఏకకాలంలో జరగడం పట్ల ఒక ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నామని రైతులు అంటున్నారు. మరో రైతు మనతో ఉన్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మానకొండూరు మండలం, గుడ్డూరు గ్రామం. మీరు ఎంత తీసుకున్నారు లోన్? నాకు గతంలో 2 లక్షలు ఉండే. అప్పుడు ఉన్న గవర్నమెంట్ మన రుణమాఫీ చేయలేదు. తదుపరి బ్యాంకు వాళ్ళు నన్ను మిగతా 100,000 రూపాయలు రుణమాఫీ కట్టమంటే కట్టాను. ఈరోజు నాకు 110,000 రూపాయలు ఉన్నందున నాకు ఈరోజు రాలేకపోయింది. గత 15 మళ్ళీ వచ్చే 15 రోజుల్లో నేను లబ్ధి పొందడానికి ముందు వరుసలో ఉన్నాను. ఇప్పుడు
గత ప్రభుత్వానికి ఎంతో తేడా ఉన్నది. ఏకకాలంలో రుణమాఫీ చేసినందుకు ఈ గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి, మరి ఉప ముఖ్యమంత్రి గారికి, మరి ఎమ్మెల్యే గారికి, రైతుల మనకొండ రైతుల పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరొక రైతు ఉన్నాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గడుదరపల్లి మనకొండ మండలం. నేను 2 లక్షల రుణం తీసుకున్నాను. గత ప్రభుత్వంలో మాఫీ కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం మాఫీ చేస్తుండే కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మా రైతుల పక్షాన మానకొండ్రు నియోజకవర్గం రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైతులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏకకాలంలో రుణమాఫీ కావడం అనేది తమకు ఆనందాన్ని కలిగిస్తుంది. గతంలో విడతల వారిగా రుణమాఫీ జరిగింది. ప్రతి సంవత్సరం కొంత మొత్తంలో 4 విడతలుగా 3 విడతలుగా రుణమాఫీ కావడంతో వడ్డీలకే సరిపోయింది. ఏకకాలంలో రుణమాఫీ కావడం అనేది తమకు మళ్ళీ లోన్ తీసుకోవడం కోసం ఒక పరపతి లభించినట్టని ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులు. ఇది మానకొండూరు రైతు వేదిక వద్ద తాజా పరిస్థితి. అక్షయ, ఓకే భాస్కర్. సో తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఏకకాలంలో రుణమాఫీ చేసినందుకు తెలంగాణ సర్కార్కి రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఆగస్టు నెల పూర్తి అవ్వకముందే 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఈ నెలాఖరులోపే, అంటే ఈ నెలాఖరు వరకు 1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు ధన్యవాదాలు.